Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో చేరడంపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏపీలో ఎప్పుడు ఎన్నికలు అన్నది క్లారిటీ లేకపోయినా అన్ని పార్టీల్లో కనిపిస్తున్న వాతావరణం చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఎందుకంటే అన్ని పార్టీలు అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఇక అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ అయితే మరింత దూకుడుగా ఉంది. ముఖ్యంగా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేశారని తెలుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆధారంగా ఆయన అభ్యర్థులను ఫైనల్ చేశారంటున్నారు. అయితే ఆ లిస్టును వచ్చే నెల లేదా ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా చాలామంది సిట్టింగ్లకు సీటు ఉండదని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా చాలామంది పార్టీ మారతారనే ప్రచారం ఉంది. కొందరైతే ప్రత్యర్థి పార్టీ కీలక నేతలతో టచ్లో ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా నెల్లూరుకు చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి విషయంలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ప్లేస్లో వెంకటగిరి నుంచి మరో అభ్యర్థికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో ఆయనకు క్లారిటీ ఉందని, అందుకే ముందుగానే ప్రత్యర్థి పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారని, త్వరలోనే పార్టీ అవకాశం ఉందని, సీటు విషయంలో హామీ తీసుకున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్లకు ఆనం రామనారాయణరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ ఆనం రామనారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే వచ్చే ఎన్నికలలో పోటీపై జగన్ నిర్ణయం తీసుకుంటారని, ముందుగా ఊహించుకుని ఇక్కడే పోటీ చేస్తా అని చెప్పడం సరికాదని అన్నారు. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు ఆ అర్హత ఉందని, ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ 5 సంవత్సరాలు చివరి రోజు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. మీడియా కథనాలలో వస్తున్నట్లు నాకు వేరే ఆలోచన అనేదే ఉంటే ముందే చెబుతానని క్లారిటీ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై అప్పటి వరకు ఎవరికీ ఏ అనుమానాలు అక్కర్లేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శిలాఫలకాలపై నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి పేరు వేయడం లేదనేది చిన్న విషయమని, నేదురమల్లి పేరు వేయమని అధికారులను కలెక్టర్ ఆదేశిస్తే ఖచ్చితంగా వేస్తారన్నారు. అయితే పార్టీ మారితే ముందుగానే చెబుతాను అంటూ మరోసారి కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు ఆనం రామనారాయణరెడ్డి.